ఇంతకు మాట్లాడుతున్నాడు చెప్పండి సార్. మీకు మీకు నేను మీకు ఇంకొక ఆడియో పంపించాను, శేఖర్ భాష అండ్ యునీత్ రెడ్డి మధ్యలో జరుగుతున్న సంభాషణలో. నాకు టార్గెట్ లావణ్య మాత్రమే అంటాడు శేఖర్ భాష. నాకు ఎనిమి కాదు సార్, అలాంటి ఒక శేఖర్ భాష నన్ను పట్టుకొని నాకు లావణ్య మాత్రమే టార్గెట్ అని ఎందుకు చెప్తున్నాడు? ఓకే, సో అక్కడి వరకు వెళ్దాం. బట్ అంతకన్నా ముందు మీరు ఈ కాన్వర్సేషన్ ఇంకో మాట అన్నారు, తనని కస్టడీలో తీసుకుంటా అన్నప్పుడు, తన లైఫ్ అయిపోయింది అన్నప్పుడు, లేదు ఇంకా అయిపోలేదు అంటున్నారు. సో మీరేమైనా ఇప్పుడు మస్తాన్ సాయికి సపోర్ట్గా వెళ్ళబోతున్నారా? కర్టసీ ఉంటుందండి, ఒక కర్టసీ ఉంటుంది, ఒక కేరింగ్ అనేది ఉంటుంది. కొట్టుకున్నా తిట్టుకున్నా మేము కొట్టుకుంటాం. మస్తాన్ సాయి కేసులో నేనున్నాను, రాజ్ తరుణ్ కేసులో నేనున్నాను, నా కేసులో రాజ్ తరుణ్ ఉంటాడు, మేము ఒకటండి. శేఖర్ భాష డబ్బుల కోసం పెళ్ళాన్ని పడుకోబెట్టేవాడు. ఈ మాట నేను లైవ్ లో చెప్తున్నాను. భార్గవికి హేమంత్ కి సంబంధం ఏంటి? హోమియోపతి డాక్టర్ కి సంబంధం ఏంటి? దీనికి సమాధానం చెప్పమనండి. ఒక మౌనిక అనే అమ్మాయి పైన సెక్స్ చేసి, సెక్స్ వీడియో తీసి శేఖర్ భాష అమ్మాయి పైన యూరిన్ పోశాడు, దీనికి శేఖర్ భాష సమాధానం చెప్పమనండి. ఇక్కడ లావణ్య, లావణ్య కొన్ని పదాలు ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటాయి, విన్నవాళ్ళు కూడా ఇబ్బందికరంగా ఉంటాయి, కాబట్టి వాటిని మనం ఎక్స్క్లూడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు ఒక మాట అన్నారు, నాది చింటూది అలాగే షరీఫ్ ది మమ్మీది కాన్వర్సేషన్ శేఖర్ భాష రిలీజ్ చేశాడని చెప్పి ఇటు మస్తాన్ సాయితో చెప్పిన సందర్భం, అంటే తనకున్న తక్కువ టైం లిమిట్ లో మీతో మాట్లాడినప్పుడు ఆ కాన్వర్సేషన్ ఎందుకు మీరు అంత సీరియస్ గా మాట్లాడాల్సి వచ్చింది మస్తాన్ సాయితో? ఎందుకంటే మస్తాన్ సాయి జైలుకి వెళ్ళిన తర్వాత రిలీజ్ అయిన కాల్స్ కాబట్టి అడగాల్సి వచ్చింది. కాకపోతే మస్తాన్ సాయి ఆల్రెడీ మాతో ఏమంటే అవన్నీ కాల్స్, మా మమ్మీ వాళ్ళు మాట్లాడిన కాల్స్ కానీ, షరీఫ్ కాల్ కానీ 1 ఇయర్ ఎగో కాల్స్ అండి. ఆ 1 ఇయర్ ఎగో కాల్స్ కి సమాధానం చెప్పాల్సింది మస్తాన్ సాయి మాత్రమే. సాయి నువ్వు 1 ఇయర్ నుంచి యూనో 1 ఇయర్ నుంచి క్లియర్ చేయాల్సిన ఇష్యూస్ రా ఇవన్నీ. మేము కొట్లాడుకుంటూ ఒకరినొకరు తప్పించుకోవడానికి యూనో ఏమంటారు ఫ్రేమ్ చేసిన కాల్స్ అండి అవన్నీ. నాకు చింటూకి ఎటువంటి రిలేషన్షిప్ లేదు, నన్ను చింటూ ఒక తండ్రిలా చూస్తాడు. మస్తాన్ సాయిని ఉడికించడానికి మాత్రమే మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ అండి ఆ కాల్. మీది చింటూది లావణ్య, మీది చింటూది కాన్వర్సేషన్ తండ్రి కూతురు కాన్వర్సేషన్ నమ్మచ్చాది? ఎగ్జాక్ట్లీ. బట్ ఆ కాన్వర్సేషన్ కి ముందు, కాన్వర్సేషన్ కి తర్వాత కొన్ని ఉంటాయి. అసలు ఆ కాన్వర్సేషన్ కాంటెక్స్ట్ ఏంటి, ఏం జరిగింది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. సో మస్తాన్ సాయికి నాకు డీప్ ఫైటింగ్ జరుగుతున్న ఒక టైంలో నన్ను మూవ్ అవ్వనివ్వట్లేదు అన్న దగ్గర నేను ఇంకెవరో అబ్బాయితో మాట్లాడడం ఎందుకు చింటూ, నువ్వు నేనే మాట్లాడదాం అని మాట్లాడుతున్న ఒక కాల్ మేము మాట్లాడి, అదే మస్తాన్ సాయికి చింటూ పంపించిన కాల్ అంది అది. మస్తాన్ సాయికి చింటూ పంపించిన కాల్? ఎస్. సో ఇప్పుడు ఈ ఆ కాల్ రికార్డింగ్ ని రిలీజ్ చేస్తుంది మస్తాన్ సాయి, మీరు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, అదే కాల్ రికార్డింగ్స్ ప్రీతి ఉదయ్ కి పంపించాడు. ప్రీతి ఉదయ్ మస్తాన్ సాయి వీడియోస్ అన్ని పెట్టుకొని 1 crore ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశారు. సో ఓకే, అంటే మస్తాన్ సాయి పంపించాడని మీ డౌట్ ఇక్కడ అంతే కదా? మస్తాన్ సాయి ప్రీతి ఉదయ్ కి పంపించారు. ప్రీతి ఉదయ్ శేఖర్ భాష దగ్గర, ముగ్గురు వ్యక్తుల దగ్గర ఆ రికార్డింగ్స్ పెట్టుకొని 1 crore కోసం, రాజ్ తరుణ్ దగ్గర 1 crore కోసం అండ్ మస్తాన్ సాయి దగ్గర 1 crore కోసం చేశారండి. సో అంటే తండ్రి కూతుర్ల కాన్వర్సేషన్ అయితే అక్కడ బ్లాక్ మెయిల్ చేస్తే మీకెందుకు అంత? ఇప్పుడు నేను బ్లాక్ మెయిల్ చేస్తే మస్తాన్ సాయి జైల్ నుంచి నాకు ఎందుకు ఫోన్ చేస్తాడు? అదే మస్తాన్ సాయి ఎందుకు శేఖర్ భాషకి ఫోన్ చేయలేదు? అదే మస్తాన్ సాయి ఎందుకు ప్రీతి ఉదయ్కి ఫోన్ చేయలేదు? నాకు ఫోన్ చేసి ఎందుకు జాగ్రత్త చెప్తున్నాడు నేను బ్లాక్ మెయిల్ చేస్తే? ఓకే, ఇక్కడ మీరు ఒక మాట అనడం జరిగింది. ఇన్ఫాక్ట్ తన కాన్వర్సేషన్లో తను ప్రెసెంట్ కస్టడీలో ఉన్నాడు, తర్వాత ఇప్పుడు విజయవాడలో కలుద్దాం అంటే కూడా కాన్వర్సేషన్ జరిగింది. సో ఏంటి ఆ కాన్వర్సేషన్? మాట్లాడడానికి అండి, నాకు తను అన్ని ఎవిడెన్స్ ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. ప్రీతి ఉదయ్ అండ్ శేఖర్ భాష తనని ఎలా బెదిరించారు? శేఖర్ భాష మస్తాన్ సాయిని బెదిరించాడంటండి. నువ్వు ఇవ్వాల్సిన ఇవ్వకపోతే నీ సెక్స్ వీడియోస్ మేము రిలీజ్ చేస్తాము. అదే వీడియోస్ ప్రీతి ఉదయ్ 1.5 ఇయర్ ఎగో మస్తాన్ సాయి డివైజెస్ లో నుంచి దొంగలించారు. ఆ దొంగలించిన ఫోటోస్ వీడియోస్ ప్రీతి ఉదయ్ శేఖర్ భాషకి ఇవ్వడంతో శేఖర్ భాష మేము ఆ వీడియోస్ డిలీట్ అప్లోడ్ చేస్తాము, నువ్వు లావణ్యకు సంబంధించిన మాకు ఇవ్వకపోతే అని మస్తాన్ సాయిని బెదిరించారంట. అంటే మస్తాన్ సాయి నాకు అదే చెప్తున్నాడు, నన్ను రమ్మంటున్నాడు, నన్ను వస్తే నన్ను కలిసి నాకు నిజం చెప్తాను అని మస్తాన్ సాయి నన్ను రిక్వెస్ట్ చేస్తున్నాడు అండి.
కానీ ఇక్కడ లావణ్య మిమ్మల్ని నమ్మాలా? ఇది ఒక కామన్ మ్యాన్ గా అడిగే ప్రశ్న. ఎందుకంటే